భాస్కర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట పరస్పరం దాడి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో హై టెన్షన్ నెలకొంది హనుమకొండలో. బీజేపీ చలో ఎమ్మెల్యే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హనుమకొండలో వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ మోహరించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్లు రువుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి ఇరువురిని చెదరగొట్టారు. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. హనుమకొండలో వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నంలో పరస్పరం రాళ్లతో కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. హనుమకొండలోని వినయ్ భాస్కర్ ఇంటి వద్ద నెలకొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి వద్దకు బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమకొండలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ వద్ద దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువుకుంటున్నారు. ఈ రాళ్లలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బీజేపీ చలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో హనుమకొండలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ను ముట్టడించేందుకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఉదయం చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిలువరించే ప్రయత్నం చేశారు. బీజేపీ చలో క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిగా పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్ళు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు హనుమకొండలోని వినయ్ భాస్కర్ ఇంటి వద్ద చోటు చేసుకున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి వద్ద ఇంకా హై టెన్షన్ కొనసాగుతుంది. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. ఎస్, ఒక ఆ దృశ్యాలు చూడండి. ప్రస్తుతం పోలీసు కూడా అక్కడ గాయాలైన పరిస్థితి కనబడుతోంది. కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు నిర్వహించుకుంటున్నారు. పోలీసు తల పట్టుకొని కిందికి వంగి మరీ నడుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. పోలీసులకి గాయాలైనవి అక్కడ కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. పోలీసులకి
కర్రలు తగులుతున్నాయి, రాళ్లు తగులుతున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల దాడిలో మధ్యలో పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఆర్టీసీ స్క్రీన్ పై పరస్పరం బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అనుమకొండలోని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి ఘటన దృశ్యాలు చూస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలు రాళ్లతో దాడి చేసుకున్న దృశ్యాలు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద చోటు చేసుకున్న ఈ దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఎస్, ఇక్కడ ఏం జరిగింది అసలు? బీజేపీ చలో ఎమ్మెల్యే కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో హనుమకొండలో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో ఆ పరిస్థితిని మా ప్రతినిధి నరేందర్ వివరిస్తారు. వరంగల్ పశ్చిమ క్యాంప్ ఆఫీసు ముట్టడి అనేది తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇవాళ ఏదైతే రావు పద్మన్ రాకుండా అడ్డుకున్న తర్వాత కిషన్ ఎవరైతే రాకేష్ రెడ్డి తన బలగంతో ఇక్కడికి వచ్చేసి ఇవాళ రాళ్ళు కర్రలతో దాడి జరిగింది. వారు ఇద్దరు తలలు పలిగి రక్తం గారుతున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం, చాలా ఆందోళనకరంగా మారింది. ఇవాళ పోలీసులు ఎంత అడ్డుకున్నా కూడా అడ్డుకునే పరిస్థితి. ఇవాళ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. మొత్తానికైతే ఇవాళ క్యాంపు కార్యాలయం ముట్టడి అనేది వీళ్ళు చేసిన అనంతరం అక్కడ కార్యకర్తలను పోలీసులను నమ్ముకోలేని ఇలా టీఆర్ఎస్ పార్టీ వినయ్ భాస్కర్ కార్యకర్తలు నమ్ముకొని కార్యకర్తలను కూడా అక్కడ రక్షణగా పెట్టిన పరిస్థితి. అయితే ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా కర్రలతో సిద్ధమై ఉన్నారు. కర్రలతో సిద్ధమై ఉండి కర్రలతో వచ్చిన బీజేపీ శ్రేణుల మీద ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడికి వీరు కూడా ప్రతిదాడి చేయడంతో ఇవాళ మొత్తం రాళ్ళు కర్రలు రువ్వుకున్న పరిస్థితి. పోలీసులు ఎంత ఆపినా అడ్డుకున్న పరిస్థితి లేదు. ఇవాళ చూస్తున్న మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇవాళ కార్యకర్తలందరూ కూడా తీవ్ర కోపంతో ఉన్నారు. చూస్తున్నారు మొత్తం కూడా ఇవాళ మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఇవాళ మొత్తానికి చూసినాం, ఇవాళ కార్యకర్తల్లో అయితే తీవ్ర కోపం అనేది చెలరేగుతున్న పరిస్థితి చూసినాం. ఇక్కడ చూస్తున్నాం తలపలిగిన కార్యకర్త ఉన్నారు. అసలు ఏంటండి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అరువులేనందరికీ తన ఎన్నికల హామీగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 9 సంవత్సరాలుగా తన హామీని అమలు చేయకుండా ఈరోజు పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయానికి మేము శాంతియుతంగా వస్తుంటే టీఆర్ఎస్ గుండాలను అడ్డం పెట్టుకొని పోలీసుల సహకారంతో మా మీద రాళ్ళ దాడి చేశారు, గుత్పాదం దాడి చేశారు. ఈరోజు ప్రేక్షకులు పోలీసులు ఉన్నవారు ప్రేక్షకులతో వేయిస్తూ మమ్మల్ని నాయకులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఏంటండి ఏం జరిగింది? ఎందుకు రాళ్ళు కర్రలు దాడికి దిగాల్సిన పరిస్థితి? ఈరోజు పేద ప్రజల ఇళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, దళిత బంధు కోసం మీ కొట్టాడని ఇక్కడికి వస్తే మా మీద 100 మంది రౌడీషీటర్లు, గుండాలు, రాళ్ళు విసురులు, ఆ తలలు వెలగొట్టిండు, గుత్తలను కనుగొంటుంటే ప్రేక్ష పాత్ర వహించిండు. పోలీసులే దగ్గరుండి ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, 100 మంది పోలీసులుండి కూడా గుత్తలు అందుకొని కొడుతుంటే, రాళ్ళు విసురుతుంటే కనీసం ఆపలేదు. గుండాయిజాన్ని ప్రోత్సహించడానికి పోలీసులు ఉన్నారా? లేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోలీసులు ఉన్నారు? ఒకసారి చెప్పాలి. మీడియా సాక్షిగా 100 రాళ్ళు విసిరిండు మా మీద. మా కార్యకర్తలు తలలు వలిగినాయి, మా కార్యకర్తలు తలలు పోయినాయి, అనేక మంది దెబ్బలు తాకినాయి. అయినా మా పోరాటం ఆపేది లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా పేద ప్రజల పక్షాన కొట్లాడతాం. వినయ్ భాస్కర్, నువ్వు పెద్ద గుండా అనుకుంటున్నావు, కానీ నువ్వు మమ్మల్ని కొట్టాలనుకుంటున్నావు. మేము చావడానికైనా సిద్ధం. పేద ప్రజలతో కొట్లాడటం, పోరాటం కొనసాగుతుంది. టికెట్ ఇచ్చింది ప్రజల తలకాయలు వలగొట్టేది అందుక, ప్రజలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ వినయ్ భాస్కర్ టికెట్ ఇచ్చిండా. ఇంత దౌర్భాగ్యం ఎక్కడదండి? న్యాయం కోసం కొట్లాడే ప్రతిపక్షాల మీద రౌతులు ఇస్తారా? ఇంత దౌర్యం చేస్తారా? ఎవడిచ్చుడికి అధికారం మీద కొట్టి పోలీసు వాళ్ళతో పేక్ష పాతిస్తారు? పోలీసు వాళ్ళు మా తలల వల్ల కొట్టడం న్యాయంగా చేస్తారంటే ఇదేమన్నా వీళ్ళ రౌడీజమా లేకుండా గుండా ఇజమా? ఇట్లాంటి న్యాయాలకు టికెట్ ఇస్తే ఈ రేపు పొద్దున ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మాకు వచ్చిన పరిస్థితి రేపు మీకు వస్తుంది. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకో, ఇలాంటి రౌడీలకు టికెట్ ఇవ్వాలి. ఇదే రంజిత్ రెడ్డి మొన్న తోట పవన్ కొట్టిను, మరి రౌడీ షీటర్ ఓపెన్ అయినాక కూడా మళ్ళీ వినయ్ భాస్కర్ పిలిపించుకొని, రౌడీ షీటర్లను పిలిపించుకొని తలికాయలు బలగొట్టి ఈరోజు ప్రతి ఒక్క రౌడీ షీటర్ నాకు తెలుసు, జిత్తు ఉన్నాడు, అక్కడ రంజిత్ రెడ్డి ఉన్నాడు, అనేక మంది రౌడీ షీటర్లు ఉన్నాడు. ప్రతి ఒక్కరు పోలీసులు దగ్గరుండి కూడా అక్కడ రౌతులు పెడతా చూసి కూడా ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు కూడా నీ చెప్తుండ కూడా సైలెంట్ గా ఉండి ప్రతి ఒక్కరు కావాలని స్కెచ్చెస్ రాకేష్ రెడ్డి మనుషులు అంచట్ల ప్రతి ఒక్కరిని కొట్టాలని కూడా హెచ్చరిస్తూ పోలీసు వాళ్ళు నిలబడి చూసిలని హెచ్చరిస్తున్నా. చూసినాం ఇవాళ రౌడీ చీటలను అక్కడ పెట్టి మరి ఇవాళ కొట్టొచ్చిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ అరెస్ట్ పర్వం అనేది
కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న నాయకులందరినీ రాకేష్ రెడ్డిని అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటిదనక రాళ్ళు కర్రల దాడి, రాళ్ళు కర్రలు విసురుకొని ఇవాళ దాడులు చేస్తే ఇవాళ ఇప్పుడున్న బీజేపీ శ్రేణులు మాత్రం ఇలా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కేవలం బీజేపీ శ్రేణులను ఎందుకు ఇలాగా టార్గెట్ చేస్తున్నారు? పోలీసులు కూడా కనీసం పట్టించుకోకుండా అసలు ప్రజాస్వామ్యం అయితే ఏంటి అని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి. కేవలం బీజేపీ శ్రేణుల వైపు ఎందుకు పోలీసులు కసిగా వచ్చి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారంటూ నిలదీస్తున్న పరిస్థితి. ఇప్పటికి తలలు పలిగి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో సైతం ఇవాళ తిరిగి మళ్ళీ బీజేపీ శ్రేణుల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇవాళ వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికైతే చూస్తున్నాం ఉదయం నుండి కూడా క్యాంపు కార్యాలయం ముట్టడం అనేది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. ఇలాగ కట్టెలన్నీ కూడా ఎక్కడి నుండి తెచ్చుకున్నారు, అంతా ఒక ప్రిపరేషన్ గా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు తెచ్చిండ్రని చెప్పి వీళ్ళంటే లేదు బీజేపీ శ్రేణులు పట్టుకొచ్చారని చెప్పని ఇవాళ చూపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. ఉదయం నుండి కూడా ఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమం అనేది ఉదయం నుండి అది రావు పద్మ ఇంటి అరెస్ట్ దగ్గర నుండి చూస్తే ఇక్కడ క్యాంపు కార్యాలయం ముట్టడి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి, రక్తపాతమైన పరిస్థితి. అందరినీ ఇవాళ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, వారిని హాస్పిటల్ తీసుకుపోతున్నారు. అంతటి గాయాలతో ఇవాళ బీజేపీ శ్రేణులకు తలలు పలిగిన పరిస్థితి. అటు చూస్తే పోలీసులు మాత్రం వారిని బుజ్జగించినారు, కానీ ఇటు బీజేపీ శ్రేణుల మీద ఎందుకు ఇంతటి దౌర్జన్యం అని చెప్పేసి అని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసిన మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇంకా ఈ ఆందోళన, ఈ రాళ్ల దాడి కర్రల దాడి అనేది మున్ముందు ఇంకెటు దాడి తీసి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.